ంతర్యామినే నమ గురుర్పిత గురుమాత గురుదేవన సంశయ మనసా కర్మణ వాచ తస్మై శ్రీ గురవే నమ మన ఋషుల యొక్క సంపూర్ణ అనుగ్రహం చేత జానప్రస్థంలో శాశ్వతానందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇందులోకి మనం అందరం కూడా సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు ఆ పరమాత్మ అందిస్తూ ఉంటాడు ఆయా దేశకాల పరిస్థితులను అనుసరించి ఆయా వ్యక్తులకి ప్రేరణ కలిగిస్తూ ఉంటాడు అలాంటి పరమాత్మ యొక్క ప్రేరణ చేత ఈ అవకాశం మనకు లభించింది ఇప్పుడు మనం మూడు మతాలే ప్రధానంగా ముందుకొచ్చాయని అందులో అద్వైత మతం మొదటిది అనుకుంటే ఈ అద్వైత మతాన్ని జగద్గురు శ్రీ శంకరాచ ఆది శంకరాచార్యుల వారు దీన్ని ప్రతిపాదించారు అంటే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలంటే దానికి పూర్వమీమాంస ఉత్తరమీమాంస అని తర్వాత ఎంతోమంది ఉద్దండులైన పండితులందరినీ కూడా వాదం వల్ల లేదా తర్కం వల్ల చర్చల వల్ల నిరూపణ చేసి అప్పుడు ఈ మతాన్ని ప్రతిపాదించవలసి ఉంటుంది అలాంటి ప్రక్రియను అతి చిన్న వయసులో మన శంకరాచార్యుల వారు ఈ అద్వైత మతాన్ని ఆనాటి దేశకాల పరిస్థితులను అనుగుణంగా చేసుకొని దీన్ని ప్రతిపాదన చేశారు ప్రధానంగా ఈ ప్రస్థానత్రయమే దీనికి మూలము అంతేకాకుండా వేదాంతంలో ఉండే నాలుగు మహావాక్యాలు ఉన్నాయి అది మహావాక్య చతుష్టయం అని పేరు ఈ మహావాక్యాలను ఆధారంగా చేసుకుని ఆ సారాంశాన్ని మన జీవిత అనుభవానికి అద్వైత రూపంలో తీసుకొచ్చారు అద్వైతం అంటే రెండవది లేదు అని అర్థం బ్రహ్మ సత్యం జగన్మిత్య అని ఇది ఎలా సాధ్యం ఇంత కనిపిస్తున్న ప్రపంచం లేదు అని కాదు ఇది కేవలం భ్రాంతి అని చెప్పబడుతుంది మన భ్రమ మాత్రమే అందువల్ల మిథ్య అయింది అయితే జగత్ అంతా మిథ్య అయినప్పుడు బ్రహ్మ ఒకటే సత్యమైతే ఆ బ్రహ్మనే మన జీవుడి రూపంలో ఉన్నాడు కనుక ఉన్నది ఒక్కటే ఒకటి ఇదంతా కూడా బ్రహ్మస్వరూపమే అని నిరూపణ చేశారు శంకరాచార్యవారు అనగా ఈ అద్వైతం అనేది అనుభవం స్వానుభవం మాత్రమే ఇది ప్రవచన రూపంలో చేయడానికి కానీ లేదా ప్రచారం చేయడానికి కానీ ఉపయోగించేది కాదు వా మహావాక్యాలలోనే తత్వమసి వాక్యం ఒక్కటే వాక్యం అంటే గురువు చెప్తూ ఉంటాడు అది పరోక్షం అంటారు పరోక్షానుభూతి మాత్రమే గురువు ఎప్పుడూ కూడా తాను శిష్యుడికి బోధిస్తూ ఉంటాడు కానీ శిష్యుడి యొక్క అనుభవాన్ని మాత్రం గురువు ఇవ్వలేడు గురువు కేవలం తాను స్వానుభవాన్ని పొందుతాడు శిష్యుడికి బోధించి శిష్యుడు కూడా స్వానుభవానికి వచ్చే వరకు ప్రయత్నిస్తాడు అభ్యసింప చేయిస్తాడు కానీ ఆ స్వానుభవం ఏదైతుందో అహం బ్రహ్మాస్మి అనే వాక్యం ఏదైతుందో దాన్ని అనుభవించాల్సింది శిష్యుడే అందుకే దానికి అపరోక్షానుభూతి అని పేరు అలాంటి అపరోక్షానుభూతిని కలిగింపజేసేది అద్వైతం అద్వైతం అనేది కేవలం జ్ఞానపరమైంది మాత్రమే అందులో ఈ జ్ఞానం కలగడానికి తప్పకుండా గురువు అవసరం గురుముఖతహనే జ్ఞానం లభిస్తుంది మనం ఎన్ని గ్రంథాలు చదువుకున్నా ఎన్ని ఇలాంటి ఛానళ్ళ ద్వారా వచ్చే వీడియోలు విన్నా కూడా జ్ఞానము అంత సులభంగా మనకు అవగాహన అవడం కష్టం కాబట్టి ఈ అద్వైత జ్ఞానాన్ని పొందడానికి తప్పనిసరి మనకు యోగ్యులైన సం పరిపూర్ణ జ్ఞానవంతులైనా అలాగే పాటు అనుభవ జ్ఞానం కలిగి ఉన్న గురువులే కానీ అవసరం అలాంటి గురువుల యొక్క అనుగ్రహం చేత మనకు సులభంగా జ్ఞానం లభిస్తుంది అలాంటి జ్ఞానం వల్ల అద్వైత సిద్ధి లభిస్తుంది ఇందాక చెప్పుకున్నాం ఒంటరి అని అయితే ఈ అద్వైతం మరి మనకు ఆనందం ఎలా ఇస్తుంది అంటే మనం మామూలుగా చూస్తే చంటి పిల్లలు చిన్న పసిపాపలు ఊయల్లో పడుకొని ఒక్కొక్కప్పుడు వాళ్ళంతలో వాళ్ళే నవ్వుతూ ఉంటారు నవ్వుతూ కనిపిస్తారు మనకు అక్కడ ఎవరు ఉండరు ఏమీ కనిపించదు కానీ వాళ్ళు నిద్రలో నవ్వుతూ ఉంటారు లేదా మేలుకొని కూడా వాళ్ళంతలో వాళ్ళే నవ్వుతూ ఉంటారు మరి ఇది ఆ చంటి పిల్ల యొక్క ఆనందం అక్కడ ఎవరూ లేకపోయినా వారికి కలిగిన స్వానుభవానందాన్ని అనుభవిస్తూ ఉంటారు అలాగే మనం అంటే పిచ్చివాళ్ళు అంటాము వాస్తవానికి అంటే మేధస్సు మనస్సు సరిగ్గా లేని వాళ్ళు అక్కడక్కడ రోడ్లపై తిరుగుతున్న వాళ్ళని చూస్తుంటే వాళ్ళు కూడా నవ్వుతూ కనపడతారు ఒక్కొక్క సందర్భంలో అలాంటి వారికి కలిగే ఆనందము వ్యక్తిగతం స్వానుభవం అలాగే పిశాచాలు కూడా ఆనందిస్తూ ఉంటాయి అది మనకు కనబడదు దానికి ఏం కనపడుతుందో తెలియదు అలాంటి పిశాచాలు పొందే ఆనందం కూడా అంటే బాలోన్మత్త ఉంటుంది ఆ శాశ్వతానందం అని అంటే ఇక్కడ మనం అంతా శాశ్వతానందం పొందిన వాళ్ళమంతా కూడా ఆ మాదిరిగా అవుతామని కాదు ఇక్కడ అంటే ఆ ఆనందానుభూతి ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇవి ఉదాహరణగా చెప్పారు అలాంటి శాశ్వతానందాన్ని అద్వైత జ్ఞానాన్ని పొంది గురువు అనుగ్రహం చేత అనేక మంది శంకరాచార్యుల తరువాత ఈ మార్గంలో ప్రయాణం చేసి అనేక మంది మహాత్ములు మహానుభావులు ఈ జ్ఞానాన్ని పొంది వాళ్ళ ఆనందాన్ని అనుభవించి మోక్షాన్ని చేరుకున్నారు అలాంటివి ఎన్నో నిదర్శనలు ఉన్నాయి ఇలాంటి అద్వైత జ్ఞానం కూడా మనకు అవసరం ఏర్పడుతుందేమో కానీ అయితే మనకిప్పుడు మొత్తం ఆ అద్వైత మత సిద్ధాంతాన్ని అంతా కూడా దానికి ఆ అద్వైత సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి సాధన చతుష్టయ సంపత్తి అని ఆ యోగ్యతలు కావలసి ఉన్నాయి ఆ యోగ్యతలు నాలుగు రకాలుగా చెప్పారు దీని గురించి కూడా మనం తర్వాత తర్వాత అవకాశం వచ్చినప్పుడు తెలుసుకుంటాం కానీ అలాంటి యోగ్యతలైన వాళ్ళకి మాత్రమే అద్వైత జ్ఞానం బోధన వినడానికి అర్హత వస్తుంది అనుభవించడం తరువాత వినడానికే ఈ యోగ్యతలు అవసరమని చెప్పారు అలాంటి అద్వైత సిద్ధిని పొంది ఈ ఆ రోజుల్లో అద్వైత జ్ఞానాన్ని ప్రచారం చేసి ఎంతోమంది అద్వైత జ్ఞానులను తయారు చేశారు ఆ శంకరాచార్యులు ఇప్పటికి కూడా నాలుగు చతురామ్నాయ పీఠాలు నాలుగు పీఠాలను స్థాపించి భారతదేశం అంతా కూడా తిరిగి ఆ నాలుగు పీఠాలలో మనకు దక్షిణ భారతంలో ఉన్న శృంగేరి మహా పీఠం కూడా ఒకటి కంచి పీఠం కూడా ఉంది ఇలాగ అనేక పీఠాలలో ఇప్పటికి కూడా ఆ పరంపరలో జగద్గురు పరంపరలో వస్తున్న స్వాములంతా కూడా ఆ జగద్గురు శంకరాచార్యుల యొక్క అద్వైత బోధలను అందరికీ అందింపజేస్తున్నారు వారికి కూడా మనం ఈ సందర్భంగా ప్రణామాలు చేస్తూ ఆ జ్ఞానాన్ని స్మరించుకున్నందుకు గాను వారికి రుణపడి ఉన్నాం ఆశ్రిత జనా ఆనందినో భవంతు